నేడు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు స్టార్ట్ కాబోతోంది. 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్లను ఓపెన్ చేస్తారు. 8:30 ప్రాంతంలో మనకు మొదటి అసలు ఎవరు ఖాతా ఓపెన్ చేశారు అన్న డీటెయిల్స్ మనకు అందబోతున్నాయి. మొదట మనందరికీ తెలుసు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. హర్యానాలో దాదాపు 22 జిల్లాల్లో 93 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. రైట్, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను బలంగా ప్రభావితం చేస్తాయి అనే చెప్పాలి. ఎందుకంటే సీట్ల పరంగా ఈ రెండు రాష్ట్రాలు కూడా చాలా చిన్నవైనప్పటికీ చెరో 90 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మనందరికీ తెలుసు, అంటే ఈ రెండు రాష్ట్రాలు కలిపితే ఏపీతో సమానం అనుకోవాలి. కానీ వీటి ప్రభావం మాత్రం దేశ రాజకీయాలపై చాలా గట్టిగానే కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటైతే చేయలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంది. పైగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోనే ఉంది. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ రూలింగ్లో ఉండగా 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉండేది మనందరికీ తెలుసు. అయితే 370 ఆర్టికల్ రద్దు ముందు జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉండగా ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కనుక ఓడిపోతే వాటిని బీజేపీ కోల్పోయినట్టుగానే మనం భావించాలి. వీటి తర్వాత జార్ఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రలో, ఆ తర్వాత బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి మనందరికీ తెలుసు. వాటిపై కూడా ఈ ఫలితాలు ప్రభావితం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి అయితే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అక్కడ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్లో హర్యానా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా చెప్పే ఎగ్జిట్ పోల్స్ అయితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగ్ ఏర్పడే, అంటే ఎవరికీ కూడా బలం చేకూరే అవకాశం లేదన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ మనకు వివరించాయి. రైట్, దాదాపు 12,000 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు కూడా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 11 గంటల తర్వాత ట్రెండ్స్పై ఒక క్లారిటీ వస్తుంది. ఇక హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 కాగా ఇటు జమ్మూ కాశ్మీర్లో 48. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీజేపీ చెప్తూ ఉండగా అటు అధికారం మాదే అంటూ కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్కే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపిన విషయం మనందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఇటు బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటములు ధీమాగా ఉన్నాయి. ఇక 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగా మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పాగా వేసేది ఎవరన్న విషయంపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. మనందరికీ తెలుసు, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలనే వ్యక్తం చేశాయి. ఇక వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మనకు మరి కొద్ది గంటల్లోనే తేలిపోబోతోంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం జమ్మూ కాశ్మీర్లో దాదాపు 20 కౌంటింగ్ కేంద్రాల వద్ద, జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 48గా ఉంది మనకు మ్యాజిక్ ఫిగర్. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 11 గంటల తర్వాత ట్రైన్స్పై క్లారిటీ రాబోతోంది.